చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. తెలుగు సినీ పరిశ్రమకి కిరణ్ లోటు, తారక రత్న అందరితో కూడా మంచిగా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని మన అందరు తప్పించి నాకు తాతగారు పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ తరఫునే పోటీ చేద్దాం అనుకుంటున్నానని కూడా చెప్పాడు. దేనికి ఆశపడకుండా ఇంటి రామారావు మనవడైనప్పటికీ తన కష్టాన్ని నమ్ముకుని సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎన్టీ రామారావు చూపించినటువంటి దారిలో నడవాలని చెప్పి తాపత్రయపడ్డాడు. ఆ ప్రయత్నంలోనే మరణించడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకున్నాను. నందమూరి తారక రత్న మరణించడం ఆయన కుటుంబ సభ్యులకి, తెలుగు సినీ పరిశ్రమకి కిరణ్ లోటు. తారక రత్న అందరితో కూడా మంచిగా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని మన అందరు తప్పించి నాకు తాతగారు పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ తరఫునే పోటీ చేద్దాం అనుకుంటున్నానని కూడా చెప్పాడు. దేనికి ఆశపడకుండా ఇంటి రామారావు మనవడైనప్పటికీ తన కష్టాన్ని నమ్ముకుని సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎన్టీ రామారావు చూపించినటువంటి దారిలో నడవాలని చెప్పి తాపత్రయపడ్డాడు. ఆ ప్రయత్నంలోనే మరణించడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకున్నాను.